గ్రహించవలసినటువంటి విషయం ఏంటంటే, శోధనల గుండా పరీక్షల గుండా మనం వెళ్తూ ఉన్నప్పుడు మన ప్రభు మనకు తోడుగా ఉన్నాడన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. మన శ్రమల్లో నేను, నీ శ్రమలో నేను తోడుగా ఉన్నాను, నేను నిన్ను ముదిమి వచ్చు వరకు ఎత్తుకొని నా చంకన పెట్టుకొని నేను నిన్ను నడిపిస్తాను అని దేవుడు తెలియజేస్తున్నటువంటి ఆ మాటను జ్ఞాపకం చేసుకుని మనము శ్రమంలో కూడా తట్టుకొని ముందుకు సాగే వారంగా ఉండాలని ప్రభు పేట జ్ఞాపకం చేస్తున్నాం. శ్రమలు ఎన్ని దినాలు వస్తాయంట? 10 దినములు వరకు శ్రమలు వస్తాయి. అంతవరకు సహించువాడే దేవుడు ఇచ్చేటువంటి నిత్య జీవాన్ని పొందుకుంటాడని దేవుని వాక్యం కలుగుతాం. కాబట్టి ప్రియులారా, శ్రమలు మనకు మేలు. శ్రమలు మనం పొందటం వల్ల మన జీవితానికి, మన విశ్వాసానికి ఎంతో శ్రేష్టమనేటువంటి విషయాన్ని ప్రభు పేట 3వదిగా నేను జ్ఞాపకం చేస్తున్నాను. 4వది మనం చూసినట్లయితే, పక్షిరాజు శత్రువుతో ఏం చేస్తుందంట? పోరాడుతుంది. 4వదిగా పక్షిరాజు శత్రువుతో అది పోరాడుతుంది. పక్షిరాజుకు ఒకే ఒక శత్రువు ఉంది, అది ఏంది చెప్పండి? పక్షిరాజుకు శత్రు అంత పైకి ఎక్కగలిగేది ఏంది చెప్పండి? ఒకటే ఒక శత్రువు పక్షిరాజు, ఏ శత్రువు లేదు, పాము. పాము ఒక్కటే పక్షిరాజుకు శత్రువు. ఎందుకంటే అంత పైకి అది పాకుంటూ వెళ్తుందంట. పాము ఎందుకు వెళ్తుందండి? గుడ్లు తిన్నీకి. పక్షిరాజు గుడ్లను అది తినడానికి వెళ్తుంది. పక్షిరాజు శత్రువు ఏదైనా ఉందంటే అది పామే. పక్షిరాజు తన గూడును ఎంతో ఎత్తైన స్థలంలో నిర్మించుకుంటుంది, అది మనకు తెలుసు. అంత ఎత్తుకు ప్రాకి రాగలిగినటువంటి పాము పక్షిరాజుకు శత్రువు. ఒక నిజ క్రైస్తవునికి విరోధి ఎవరు చెప్పండి? సాతాను. సాతానుడు మన జీవితంలో మనకు శత్రువు. ఎందుకు అంటే సాతానుకు దేవునికి శత్రుత్వం ఉంది కాబట్టి. మనము దేవునికి దేవుని పిల్లలము కాబట్టి దేవుని పిల్లలమైన మనలు సాతానుకు శత్రువము అనేటువంటి విషయాన్ని మొదటిగా ప్రభు పేట జ్ఞాపకం చేస్తున్నా. పక్షిరాజు తన శత్రువైన పామును చూచినప్పుడు అది ఏం చేస్తుందో తెలుసా? దాన్ని వెంటపడి తన కాళ్ళతో పట్టుకొని ఎత్తైన స్థలంలోనికి దాన్ని తీసుకొని వెళ్ళి ఏ బండ మీదనో పడి దాని తల పగులునట్లు అక్కడి నుండి దానిని ఏం చేస్తుందంట? వదులుతుందంట. తన రెండు కాళ్ళతో ఆ పామును ఎత్తైన స్థలంలోనికి వెళ్ళి అక్కడి నుంచి పెద్ద బండ మీద అది పడేటట్లు చేస్తుందంట. అంత పైన నుంచి పడితే పాము బ్రతుకుతుందా? బ్రతకదు కదా. చూడండి, తన శత్రువును నాశనం చేసేంత వరకు పక్షిరాజు పోరాడుతూనే ఉంటుంది, పోరాడుతుంటుంది. ఎందుకంటే ఒకవేళ శత్రువుతో అది పోరాడలేక ఓడిపోతే తన జీవితమే నాశనం అవుతుంది, తన భవిష్యత్తు ఉండదు. అందుకనే పక్షిరాజు తన జీవితంలో శత్రువుతో పోరాడుతుందనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఇందులోంచి మనం నేర్చుకోవలసినటువంటి పాఠం మనం గమనించినట్లయితే, ప్రియులారా, మనం కూడా సాతానుకు భయపడే వారముగా ఉండక సాతాన్ని ఎదిరించే వారిగా ఉండాలి అని ప్రభు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. యాకోబుకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనంలో దేవుడు ఒక మాటను మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఏంటి ఆ మాట? ఒకసారి చదువుతారా? కాబట్టి దేవునికి లోబడి ఉండి అపవాదిని ఎదురించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోను. కాబట్టి మనము దేవునికి లోబడాలి. దేవునికి లోబడిన జీవితాన్ని మనం కలిగి ఉండాలి. అప్పుడు సాతాన్ని మనం ఎదిరించాలి, సాతానుతో పోరాడాలి. అప్పుడు వాడు మన యుద్ధ నుండి ఏమవుతాడంట? పారిపోతాడు. దేవునికి లోబడకుండా ఏ నేను సాతాన్ను ఎదిరిస్తా వాడి నా దగ్గర నుంచి పోతాడంటే అది అంత ఊతది. సాతానుడు మన దగ్గర నుంచి పోడు. చాలా సన్నివేశాల్లో మనం చూస్తాం కదా, పౌలు నాకు తెలుసు, యేసుక్రీస్తు ప్రభు నాకు తెలుసు, నువ్వెవరు అని చెప్పి ఆ యొక్క మాంత్రిక విద్య నేర్చుకున్నటువంటి వారిని ఏం చేసింది సాతాను? వాళ్ళందరినీ వాళ్ళ బట్టలు సైతం ఊడదీసి రోడ్డు వెంట వారిని పరిగెత్తిచ్చింది. బ్రిల్లార వారు మాంత్రిక విద్య నేర్చుకొని సాతాను మేము వదిలిస్తాం, దయాన్ని వదిలిస్తామని మాంత్రిక విద్యలు వారు చేస్తూ ఉంటే పుస్తకాల ద్వారా నేర్చుకొని సాతాను వారి మీద తిరగబడి వారిని కొట్టి
వారిని పరుగులు దించిందంట. చూడండి, మనము దేవునికి లోబడాలి. మనం దేవునికి లోబడితే చాలు, ఆటోమేటిక్గా సాతాను మన ఇద్దరు నుంచి పారిపోతాడు అనేటువంటి విషయాన్ని ఈ రాత్రి మనం గమనించాలి ప్రియులారా. అందుకనే దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది, యేసుక్రీస్తు సిలువపై ప్రాణం పెట్టినప్పుడే సాతాను తన తల ఏమైపోయిందంట, పగిలింది. సాతాను తల పగిలిపోయింది. సమాధాన కర్తయగు దేవుడు, రోమీలకు రాసిన పత్రిక 16:20 మనం చూసినట్లయితే ఇక్కడ దేవుడి వాక్యం ఒక మాట మనకు జ్ఞాపకం చేస్తుంది. ఏంటి ఆ మాట చూడండి, సమాధాన కర్తయగు దేవుడు సాతానును నీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చితకతొక్కును. చాలు, యేసుక్రీస్తు ప్రభు సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చితకతొక్కును అనేటువంటి మాట మనం చూస్తున్నాం. అది ఎప్పుడు సాధ్యమవుతుంది చెప్పండి, దేవునికి మనము లోబడి ఉన్నప్పుడు, దేవునికి లోబడి జీవించినప్పుడు అది మన జీవితంలో సాధ్యమవుతుంది. మీలో ఉన్నవాడు, దేవుని వాక్యం మొదటి యోహాను రాసిన పత్రిక 4:4 మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు కనుక మీరు వాడిని జయించి ఉన్నారని దేవుని వాక్యం ఇక్కడ మన జ్ఞాపకం చేస్తున్నాడు. ఐదవదిగా, పక్షిరాజు తన బలాన్ని నూతన పరుచుకుంటుంది. పక్షిరాజు తన బలాన్ని ఏం చేస్తుందంట, ఐదవదిగా నూతన పరుచుకుంటుంది. ఎలా అది, ఎలాగంటే పక్షిరాజు దీర్ఘకాలము అది జీవించును. పక్షిరాజు ఎన్ని సంవత్సరాలు జీవిస్తుందో తెలుసా, మనకోలే అది కూడా 70 జీవిస్తుంది. మనకోలే అది కూడా 70 జీవిస్తుందంట పక్షిరాజు గద్ద. అయితే అది తన బలాన్ని ఎలా నూతన పరుచుకుంటుందో చూడండి. పక్షిరాజు దీర్ఘకాలము అది జీవించు. సుమారు 70-80 దాటిన తర్వాత, 70-80 అది దాటిన తర్వాత దాని వెంట్రుకలు పాతగిలి ఊడిపోతాయంట. గోళ్ళు, ముక్కు అది ఏం చేస్తుందంటే తన గోళ్ళు పెద్దగా పెరుగుతాయి. గోర్లు తన ముక్కు పెద్దగా పెరుగుతాయి. అప్పుడు ఆహారాన్ని ఎరను అది పట్టుకోలేదు. అటువంటి సమయంలో 70-80 సమయంలో అది పటుత్వము, దానిలో ఉన్న పటుత్వాన్ని తగ్గిపోతుంది. అప్పుడు అది శక్తి లేనిదిగా, ఎగరలేనిదిగా అది మారిపోతుందంట పక్షిరాజు. ఎగరలేనిదిగా ఉంటుంది. అటువంటి అప్పుడు అది ఏకాంత స్థలంలోకి పోయి అది నిద్రాహారాలు మాని ఒక బండ మీద ఆహారం తీసుకోదంట, నీళ్లు తాగదంట, ఒక బండ మీద కదలకుండా కూర్చొని ఏం చేస్తుందంటే కూర్చొని పాతగిలినటువంటి తన వెంట్రుకలను పూర్తిగా రాలు వరకు వేదన పడుతుందంట. అది తన రీకలల్లా ఊడిపోయేంత వరకు, తన ముక్కుతో సాధ్యమైతే తన ముక్కుతో అది పెరుక్కేసుకుంటుంది. ఆ రెక్కలన్నీ ఈకలన్నీ పోయేంత వరకు అది వేదన పడుతుంది. అలాగే పక్షిరాజు అవస్థ తీరిన తర్వాత దానికి ఆ ముక్కు ఉంది కదా, ఆ బండరాతికేసి కొడుతుందంట ఆ ముక్కు బండరాతికేసి కొడితే అది ఇంత వంపు వచ్చినప్పుడు, ఆ బండరాతికేసి కొట్టినప్పుడు ఆ ముక్కు సగానికి ఏమైపోతుంది, విరిగిపోతుంది. గోర్లు కూడా అలాగే అది తీసేసుకుంటుంది. ఆ విధంగా అది ఇరిగిపోయిన తర్వాత, ఈకలన్నీ పోయిన తర్వాత తేలికవుతుందంట. అది తేలికవుతుంది, నూతన బలాన్ని పొందుకుంటుందంట. చిన్నగా తన రెక్కలు మరలా చిన్న చిన్నగా రావడం ప్రారంభమవుతుందంట. ఆ రెక్కలన్నీ బాగా వచ్చేంత వరకు అది అక్కడనే ఉండి నిద్రాహారాలు మానుకొని అలాగే ఉంటుందంట. అందులో కొన్ని నెలలు పట్టొచ్చు, కొన్ని లేకపోతే 1 కావచ్చు. అలాగే తన నూతన బలాన్ని పొందుకునేంత వరకు ఆ పక్షిరాజు ఆ విధంగా మొండిగా వేదన పడుతూ ఉంటుందంట. ఇలాగూ పక్షిరాజు అవస్థ తీరిన తర్వాత దానికి గొప్ప మార్పు కలుగును, క్రొత్త ఈకలు, క్రొత్త గోళ్ళు, క్రొత్త వాడి అయిన ముక్కు దానికి కలుగుతుందంట. నూతన యవనమును అది పొందుతును, నూతన రెక్కలు, నూతన బలము పొందుకున్న పక్షిరాజు ఆనందంతో మరలా అది పైకి ఎగురుతుంది. అలాగే ప్రియులారా, మనము నేర్చుకునేటువంటి పాఠం, అలాగే క్రైస్తవులమైనటువంటి మనము కూడా మన భక్తి జీవితంలో అలసి శక్తిని కోల్పోయినప్పుడు, ఏకాంతముగా ప్రభు సన్నిధిలో
మోకాల్లోనే ప్రార్థించుచు ఆధ్యాత్మిక శక్తిని పొందే వరకు మనం దేవుని సన్నిధిలో కనిపెట్టే వారిగా ఉండాలి. పక్షిరాజు యవనం వలె నీ యవనమును క్రొత్తదాగుచుండునట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నానని దేవుడు కీర్తన గ్రంథం 103:5 మన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రియులారా, పక్షిరాజు యవనం వలె నీ యవనమును క్రొత్తదాగుచుండునట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు అనేటువంటి విషయాన్ని దేవుడు తన వాక్యంలో జ్ఞాపకం చేస్తున్నాడు. మనము దేవుని సన్నిధిలో కనిపెట్టుకుని ఉన్నప్పుడు, లేకపోతే ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో ప్రార్థించి కనిపెట్టుకుని ఉన్నప్పుడు మనం ఆయన బిడ్డలుగా మనం జీవించాలని ప్రభు పేట నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఇక 6వది మనం చూస్తే, పక్షిరాజు తుఫానులలో కూడా అది ఎగురుటకు ఇష్టపడునంట. ఎక్కడంట అండి? తుఫానులో. తుఫాను భయంకరమైన గాలులు ఇస్తాయి కదా, భయంకరమైన వర్షం వస్తుంది కదా, అటువంటి వాటిలో కూడా ఎలా ఎగురుతుందంట అది? తుఫానులో ఎదురు, తుఫానుకు ఎదురుగా వెళ్తుందంట, వెనక్కి కాదు ఎదురుగా. తుఫాను ఇటువైపు నుంచి వస్తుంది అనుకో, ఆ తుఫానుకు ఎదురుగా అది ఎగురుతూ ఎగరటానికి ఇష్టపడుతుందంట. తుఫానులో వీచే హోరుగాలికి వర్షమునకు భయపడక రెక్కలు చాపి ఎగురుచు ముందుకు సాగిపో. పక్షి రాజులు గుంపులుగా కాకుండా 2 లేక 3 మాత్రమే కలిసి ఎగురును, కొన్నిసార్లు ఒంటిగా కూడా కనబడు. అలాగే దేవుని బిడ్డలు కూడా అందరిలా ఉండక ప్రత్యేకమైన వారిగా ఉండాలి అని పక్షిరాజు వలె దేవుడు మనకు పాఠాన్ని నేర్పిస్తున్నాడు. మనము శ్రమలలో పోరాటంలలో ఒంటరిగా ఉండుటకు భయపడకూడదు, గాని నీటి ప్రవాహానికి ఎదురీదే చేపల తుఫానులో ముందుకు సాగే పక్షిరాజుల మనము ఉండాలి అని ప్రభు మన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలలో పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. అలాగున మీరు మీకు పూర్వమందుండిన ప్రవక్తలను హింసించిరి అని ప్రభు మనకు పాఠాన్ని నేర్పిస్తూ ఉన్నాడు. ప్రియులారా, మన నిందలు, మన అవమానాలు అవన్నీ కూడా మనము ఎదురాడి ప్రభు బిడలుగా ముందుకు కొనసాగాలని 6వదిగా దేవుడు మనకు పాఠాన్ని నేర్పిస్తూ ఉన్నాడు. చివరిగా 7వదిగా, అపవిత్రమైన జాబితాలో ఉందంట. ఎందుకంటే పక్షిరాజు ఎన్ని ఉన్నతమైన గుణాలు ఉన్నప్పటికీ, దాని స్వభావం చాలా చెడ్డది. ఏంటి ఆ స్వభావం చెప్పండి? అది పవిత్రమైన పక్షుల జాబితాలో లేదు. కావాలంటే ద్వితీయోపదేశ కాండము 14:12 దాన్ని చూడండి. ప్రియులారా, ఒకసారి ఆ మాట చదుదామా? ద్వితీయోపదేశ కాండం 14:12. పవిత్రమైన ప్రతి పక్షిని మీరు తినవచ్చును, మీరు తినరానివి ఏవనగా పక్షిరాజు. చాలు, ఏమంటమ్మా? ఫస్ట్ పేరు ఏం పేరుంది? పక్షిరాజే. ఇన్ని గుణాలు మనం చూసినాం కదా, అద్భుతమైన గుణాలు. కానీ పక్షిరాజు పరిశుద్ధమైన పవిత్రమైన జాబితాలో అది లేదు. ప్రియులారా, అలాగే ఎందుకు అది లేదు అంటే, అది కనబడినటువంటి శవం మీద కూర్చొని ఏం చేస్తుంది చెప్పండి? హాయిగా భోంచేస్తుంది అన్నమాట. అది ఎంతసేపు తింటుండో మాకు తెలియదు. ఒక్కసారి అది కూర్చుంటే 5-6 కేజీల వరకు ఆ మాంసాన్ని, కుళ్ళిపోయిన దాన్ని అది తింటుంది అన్నమాట. అటువంటి స్వభావం అది కలిగి ఉంది. పిల్లరా, సరే అది ఏది ఏమైనప్పటికీ అది పవిత్రమైన పక్షుల జాబితాలో లేదు. అలాగే ఒక విశ్వాసమైనటువంటి మనం ఎంత ప్రత్యేకంగా, ఎంత పరిశుద్ధంగా జీవించినప్పటికీ అది కేవలం దేవుని కృపేనని, తాను జన్మతః, ఏమంట మనం జన్మతః మనం వివరం చెప్పండి, పాపులనేనని, అపవిత్రుడనేనని గుర్తించాలి అని ప్రభు పేట జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. పాపులమైన మనం క్రీస్తు రక్తం ద్వారా కడగబడినందుననే ఉన్నతమైన స్థితిలో ఉన్నామని మనం గుర్తించాలి. చాలా మంది ఈనాడు ఫ్యాషన్గా ఏం చేస్తున్నారంటే, దేవుడు మనల్ని
రక్షించినాడు కాబట్టి మనం పాపాలు పోయినాయి కాబట్టి ఇక మనం పాపలం కాదు అనేటువంటి విషయాలను వారు జ్ఞాపకం చేస్తున్నారు. అయితే ప్రియులారా, మనము జన్మత కర్మత పాపలం, మనము పవిత్రమైన వారం కాదు. అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు కొంచెమైన స్వస్థత మనలో లేదు, కొంచెమైన స్వస్థత మనలో లేదు. అయినప్పటికీ దేవుడు మొదటగా తానే మనల్ని ప్రేమించి, మనల్ని ప్రేమించి మన పాపముల కొరకు ఆయన కల్వరి శిలువలో బలియాగమై ఆయన మనందరి కొరకు తన ప్రాణాన్ని పెట్టినటువంటి దేవుడుగా మనం చూస్తూ ఉంటున్నాం. అందుకనే ఆయన పెట్టినటువంటి ఆ పరిశుద్ధ రక్తం ద్వారా మనమందరము కడిగపడినందుననే ఉన్నతమైన స్థితిలో ఉన్నామని మనం గుర్తించాలి. నేను పాపినే గాని క్రీస్తు రక్తం ద్వారా పరిశుద్ధుడనని ప్రభువును మనం స్తుతించాలి. జయశీలుడుగా జయ జీవితాన్ని మనం జీవించాలని ప్రభు పేట నేను జ్ఞాపకం చేస్తున్నాను. కాబట్టి ప్రియులారా, దేవుని వాక్యంలో దేవుడు మనకు తెలియజేసినట్లుగా పక్షి రాజు వలె అవన్నీ మనం కలిగి, పక్షిరాజు వలె నూతన బలాన్ని మనం పొందేవారుగా ఉండాలి. పక్షిరాజు వలె మనము పైనున్న వాటి మీదనే మనస్సును ఉంచుకున్నటువంటి జీవితాలను మనం జీవించాలని ప్రభు పేట జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. పక్షిరాజు వలె పైకి ఎగిరినప్పటికీ, పైన ఉన్నప్పటికీ మన కనుదృష్టి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వైపే ఉండాలని జ్ఞాపకం చేస్తున్నాను. పక్షిరాజు వలె మనం శ్రమల్లో ఉన్నప్పుడు కూడా దేవుని బిడ్డలుగా కొనసాగాలని జ్ఞాపకం చేస్తున్నాను. పక్షిరాజు వలె మనము దేవునికి లోబడి మన శత్రువుతో పోరాడేవారిగా ఉండాలని జ్ఞాపకం చేస్తున్నాను. పక్షిరాజు తన బలాన్ని నూతన పరుచుకున్నట్లు ఉపవాసం ద్వారా, దేవుని సన్నిధిలో సహవాసంలో, దేవుని వాక్యం ద్వారా, దేవుని సన్నిధిలో ప్రార్థించి ఆయన సన్నిధిలో కనిపెట్టడం ద్వారా మన ఆధ్యాత్మికమైన జీవితాన్ని నూతన పరుచుకోవాలని ప్రభు పేట జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. పక్షిరాజు ఎంత శ్రమల్లోనైనా ఎంత తుఫాన్లోనైనా ఈజీగా ఎగరదు కలదు. కాబట్టి అలాగే మనం కూడా ఎన్ని నిందలు ఎన్ని హింసలు మన జీవితాల్లో కలిగినప్పటికీ మనము మన జీవిత విశ్వాస యాత్రను కొనసాగించాలి. చివరిగా మనము పాపలమైనప్పటికీ మన ప్రభు అయిన యేసు రక్తం ద్వారా మనల్ని పరిశుద్ధముగా మార్చబడ్డాం. కాబట్టి పరిశుద్ధులంగా మనం బిడ్డలుగా ఆయన బిడ్డలుగా మన జీవితాలను ముందుకు కొనసాగించుకోవాలని తెలియజేస్తూ నేను ఈ వాక్యాన్ని ముగిస్తున్నాను. దేవుడు ఈ వాక్యాన్ని తన వెనుకలో దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. చిన్న దయా కనికరం కలిగిన తండ్రి, మహిమోన్నతుడా, పరిశుద్ధుడా, 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 నీ పాదములకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఇంతవరకు ప్రభువా నీ వాక్యాన్ని ప్రకటిస్తూ ఉంటుండగా మేము విని మా హృదయములలో నింపుకొని నీ సన్నిధానంలో ఒదిగి జీవించే కృపను మాకు నేర్పించిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు. ఈ నూతన సంవత్సరంలో మొదటి నాయన ఆరాధన దినంలో ఈ యొక్క సాయంకాల వేళ నాయన యొక్క స్థానిక సంఘములో మమ్మల్ని అందరినీ చేర్చి పక్షిరాజు యొక్క నాయన ఎగిరే గుణము కలిగి కానీ తన జీవితంలో అన్ని విషయములలో కూడా బలమైనదిగా కనపడుతూ నాయన పక్షిరాజు వలె ఎగిరి మా జీవితాలలో కూడా నా తండ్రి ఆత్మీయ జీవితాలలో నాయన విశ్వాసంలో భౌతికంగా ఈ లోకంలో నాయన జీవిస్తూ ఉంటుండగా క్రీస్తును కలిగిన నాయన మనసు మాకిచ్చి నా తండ్రి నీ సన్నిధానంలో కష్ట నష్టములు వచ్చినను అన్ని విషయంలో కూడా ప్రభువా నీ సన్నిధానంలో మొరపెట్టి జీవితాన్ని పొందుటకు వాక్యానుసారంగా మాకు నేర్పించిన విధానాన్ని బట్టి నీకు వందనములు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అవును ప్రభువా, ఆ యొక్క పక్షి చివరి గుణములో తండ్రి నాయన చెడ్డదిగా కనపడింది. అవును నా తండ్రి, ఈ లోకంలో అనేకులకు మేము నాయన మంచి సాక్ష్యము కలిగి సంఘంలో ఒక అంగముగా ఉంచి అనేక ఆత్మలను చేర్పించుటలో నడిపించుటలో భారము కలిగి ప్రార్థన చేయుటకు మాకు నాయన భారాన్ని ఇచ్చిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు. అవును నా తండ్రి, రక్షించిన ప్రతి కుటుంబాన్ని నాయన నీ సన్నిధానంలో నాయన పేరు పేరున ప్రార్థిస్తూ ఉంటున్నాము. సహాయం దయచేయండి.
యవనస్తులు, వృద్ధులు, విధవరాన్లు, చిన్నపిల్లలు, పెద్దలు, మధ్య వయస్కులు నాయన అందరూ ఉన్నారు ప్రభువ. ఈ యొక్క నూతన సంవత్సరంలో అంతటిలోనూ ప్రభువ నీ బిడ్డలను చక్కని ఆరోగ్యాలతో నింపి చక్కగా నీ సన్నిధానానికి నడిపించి నాయన నిన్ను మహిమపరిచే బిడ్డలుగా, నిన్ను స్తుతించే బిడ్డలుగా ఉంచాలని నీ సన్నిధానంలో ప్రార్థిస్తూ ఉంటున్నాం. స్థానిక సంఘంలో నాయనా నీ దాసుని కుటుంబాన్ని బట్టి స్తుతిస్తూ ఉంటున్నాం. అవున తండ్రి, ఈ యొక్క సంవత్సరం అంతటిలోనూ నీ దాసుని కుటుంబాన్ని నాయనా కుమారులను, కోడళ్లను, బిడ్డలను, మనవరాళ్లను నాయనా ఆధ్యాత్మిక జీవితంలో పరిపూర్ణంగా స్థిరంగా బలపరిచి ఇంకను అనేక ఆత్మల కొరకు సంఘము ద్వారా నడిపించుటలో భారం కలిగి సేవా సమర్పణ కలిగి ఉంటుండగా నాయన చక్కని ఆరోగ్యాలతో కుటుంబాన్ని నింపి నాయన నీ యొక్క పనిలో నాయన వాడబడుటకు సహాయాన్ని దయచేయమని ప్రార్థిస్తూ ఉంటున్నాం. కనకరించండి. అవున్న తండ్రి, చేరవచ్చిన ప్రతి బిడ్డను పేరు పేరును ఆశీర్వదించి జీవించి నాయన వారిని చక్కగా ఆత్మీయతలో నడిపించమని, అన్ని విషయాల్లో మీరే మహిమ ఘనత ప్రభావములు కలిగించుకుందనని మా ప్రభువుని ప్రియకుమారుడైన యేసు క్రీస్తు నామంలో ప్రార్థించి దినమై వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.